హలో ఫ్రెండ్స్, నా పేరు ఆనంద్. వెల్కమ్ టు టాప్ న్యూస్. ఇది నిన్న నైట్ జరిగిన లైవ్లో, అంటే ఆఫ్టర్ ఎపిసోడ్ తర్వాత జరిగిన లైవ్లో అన్సీన్ ఏదైతే ఉందో అక్కడ ఏం జరిగింది అని చెప్పే కంటెంట్ అనమాట దాని వీడియో. ఇది పార్ట్ టూ, దీనికన్నా ముందు పార్ట్ వన్ ఉంది. సో అది కామెంట్ సెక్షన్లో పింక్ చేసి ఉంచుతాను, ఎవరైనా చూడకపోతే ఒకసారి చూడండి. అలాగే దీని తర్వాత ఇది వచ్చిన 1 hour పార్ట్ 3 కూడా ఉంటుంది, అది ఓవరాల్ డిస్కషన్. సో అందుకని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఉంచండి, నేను వీడియో అప్లోడ్ చేయగానే మీకు వెంటనే నోటిఫికేషన్ వస్తుంది అనమాట. ఎందుకు ఈ వీడియో ఏంటి అంటే, ఆదిరెడ్డి గీతు మధ్య జరిగిన డిస్కషన్ అనమాట. స్పెసిఫిక్గా వీళ్ళిద్దరి మధ్య జరిగిన డిస్కషనే, ఓవరాల్గా జరిగింది, అన్ని బ్యాచ్ల మధ్యలో జరిగినాయి. అది నెక్స్ట్ నేను పార్ట్ 3లో పెడతా. పార్ట్ 1లో శ్రీసత్య రేవంత్ మధ్య జరిగిన ఒక ఇంపార్టెంట్ డిస్కషను, సో శ్రీసత్య గేమ్ మీద ఎంత ఐడియా ఉందని చెప్పే డిస్కషను. సో ఆ వీడియో చూడని వాళ్ళు అది కూడా చూడండి ఈ వీడియో చూసిన తర్వాత. బట్ ఛానల్ని అయితే ముందుగా సబ్స్క్రైబ్ చేసుకోండి. రైట్, సో డిస్కషన్ ఏంటి అంటే, ఇందులో గీతుని ఆదిరెడ్డి మాత్రమే ఉన్నారు. దీనికన్నా ముందు ఈ డిస్కషన్లో గీతు ఆదిరెడ్డి చాలామంది ఉన్నారు. వాళ్ళందరూ వెళ్ళిపోయిన తర్వాత వీళ్ళిద్దరే మిగిలినప్పుడు గీతు అంటుందన్నమాట ఆదిరెడ్డితో, నువ్వు చెప్తే అఫెండ్ అవుతావు ఆదిరెడ్డి, అందుకని చెప్పనంటే అక్క ఏం చెప్తా ఆదిరెడ్డి ఏమంటే, ట్రై చేయలేదు అంటే మాత్రం కోపం వస్తుంది అక్క, కానీ ట్రై చేశాను ఎంటర్టైన్ చేయలేదు అంటే మాత్రం ఒప్పుకుంటానంటే, ఆ గీత ఏమో నువ్వు గమ్మును కూర్చున్నావు, ఏదో ఒకటి ట్రై చేయాల్సిందంటే అసలు నీ గమ్మును కూర్చోలేదు, నేను ట్రై చేస్తానే ఉన్నానంటే, లేదు నువ్వు ఆ సూట్ కేసులు పట్టుకొని ఒక గంట మాత్రమే అది అడాప్ట్ చేసావు, దాని తర్వాత గమ్మును కూర్చున్నావు, నాకు అసలు ఎక్కడా కనిపించలేదు నువ్వు అంటే, ఏంటి అక్క అలా అంటే, పుష్పతో అంటే నీతో ఉన్నా, పుష్పతో ఉన్నా, ఫైమాతో ఉన్నా అన్నిసార్లు మాట్లాడినా అంటే ట్రై చేయటం కాదు, కొంచెం ఎఫర్ట్స్ పెట్టాలి అంటే ట్రై చేశాను కానీ ఎంటర్టైన్మెంట్ చేయలేదంటే మాత్రం యాక్సెప్ట్ చేస్తా, ట్రై చేయలేదంటే మాత్రం ఫీల్ అవుతా అని చెప్పి ఆదిరెడ్డి చెప్తాను అనమాట. సో గీత అసలు అవ్వట్లేదు అనమాట ఆదిరెడ్డిని, ఇంకా కంటిన్యూ చేస్తా చెప్తోంది, నాకు నిన్ను ఎత్తి చూపించాలని లేదు అంటే నేను ట్రై చేయకుండా ఉంటే ఎందుకుంటాను, సో నేను ట్రై ఇది నాకు బిగ్ బాస్ అని తెలుసు కదా, బిగ్ బాస్ ఇంపార్టెంట్ అని తెలుసు కదా, సో నేను ట్రై చేస్తాను కదా, ట్రై చేయకుండా ఎందుకుంటాను, అది లేదు నీ ఎఫర్ట్స్ కనిపించలేదు, అసలు నువ్వు ట్రై చేసినట్టు కూడా కనిపించలేదు అని చెప్పి గీతు, నాకు తెలియదు ఏంటి బిగ్ బాస్ ఇంపార్టెంట్ అని చెప్పి. సో నెక్స్ట్ ఏం చెప్తాడు, కూలీ నెంబర్ 1 మూవీ అసలు నేను చూడలేదు, ఆయన వెంకటేష్ గారు మూవీస్ చూసేది నేను తక్కువ, పైగా ఇక్కడ కూడా ఎవరికి తెలియదు అంటే, నేను మాత్రం నీ వల్ల డిసప్పాయింట్ అయ్యా ఆదిరెడ్డి అని చెప్పి గీత చెప్తుందనమాట. వాసంతి రేవంత్ వీళ్ళ పేర్లు వచ్చింది. మేము మాట్లాడుకునేటప్పుడు అంటే గీతు వాళ్ళ బ్యాచ్ మాట్లాడుకున్నప్పుడు అంటే గీతు ఎవరెవరు మాట్లాడుకున్నప్పుడు, నువ్వు ఏం చేయట్లేదు, వాసంతి ఏం చేయట్లేదు, రేవంత్ ఏం చేయట్లేదు, మీ ముగ్గురు పేర్లే వచ్చినాయి అని చెప్పి అనుకుంటున్నారు. వేరేస్ బిగ్ బాస్ ఇచ్చిన లిస్టులో రేవంత్ పేరు ఉంది, వీళ్ళ లిస్టులో మాత్రం రేవంత్ పేరు లేదనమాట. సో వాళ్ళు మాట్లాడుకున్నప్పుడు అలా అనుకున్నారంట ఆదిరెడ్డి ఏం చేయట్లేదు అంటే, మళ్ళీ ఆదిరెడ్డి నేను ఎఫర్ట్స్ పెట్టాను అంటే, గీత ఏమో ఎఫర్ట్స్ పెట్టినట్టు కనిపించలేదు అంటే, ఆదిరెడ్డి ఏమో యాక్టింగ్లో తీసుకుంటే ఈ హౌస్ మొత్తానికి నేనే లిస్ట్లో ఉంటాను, సో నాకు యాక్టింగ్ రాదు కదా అంటే, దానికి గీత ఏమో రాజుకి ఏమైనా పెద్ద యాక్టింగ్ వచ్చాయండి, రాజు చించుకొని ఏదో ఒకటి చేసి ట్రై చేయలేదా, సో అలాగే చేయాలి నువ్వు కూడా అని చెప్తుందనమాట. ఆదిరెడ్డి ఏమో నాకు ఏదైనా రాదు అంటే దాంట్లో దూరబుద్ధి కాదు, అదే నాలో ఉన్న మైనస్ అంటే, ఆల్రెడీ 43 రోజులు అయిపోయినాయి, ఇంకా నువ్వు అలాంటివి పెట్టుకుంటే ఎలా అంటే, నువ్వు అలా అంటున్నావు, నేను ఇంకా 50 రోజులు ఉన్నాయి కదా అని చెప్పి ఆలోచిస్తున్నాను, సో నేను ఇంకా ట్రై చేస్తాను అని చెప్తున్నమాట. గీత ఏమంటుందంటే, నువ్వు టక్కున ఒక తుప్పాస్ రీజన్కి బయటకు వెళ్ళిపోయేది నాకు ఇష్టం లేదు అంటే, ఇలా ఎంటర్టైన్మెంట్లో నువ్వు లీస్ట్ అని చెప్పి ఎవరైనా నామినేట్ చేస్తే బయటకు వెళ్ళిపోయేది ఇష్టం లేదు, అలాగే ఎంటర్టైన్మెంట్ బాగా చేసిన వాళ్ళు ఉండి వాళ్ళు వెళ్ళిపోయి నువ్వున్నా కూడా నాకు ఇష్టం లేదు అని చెప్పి చెప్తున్నమాట. సో దానికి ఆదిరెడ్డి ఏమో, నేను ఎందుకు ఎంటర్టైన్మెంట్ చేయట్లేదు, ఇప్పుడు నామినేషన్స్ చేశాను మొన్న అర్జున్ని, మీరు నవ్వలేదేంటి, నవ్వారు కదా అంటే, మళ్ళీ గీత ఏమో నాకు నేను నిజంగా తక్కువ చేయాలని లేదు అది ఆదిరెడ్డి, నా మీద ఒట్టేసి చెప్తున్నానంటే, నీకు లేదని నాకు తెలుసు గీతు, కాకపోతే ఏంటంటే నేను ఎఫర్ట్ పెడుతున్నాను, మేబీ నీకు కనిపించట్లేదేమో అని చెప్పి ఇంకోసారి క్లియర్ చేస్తున్నమాట. తర్వాత నువ్వు ఇలా ఎలా చేయాల్సిందని చెప్పి గీత చెప్తే, ఇదేదో ఇక్కడ చెప్తున్నావు అంటే అక్కడ చెప్పచ్చు కదా అంటే, నేను అనుకున్నాను రాత్రి చెప్దాము తీసుకెళ్ళి, నువ్వు ఇలా చేయి అలా చేయి, వెంకటేష్ గారిలో ఇలా ఇలా చేస్తావండి, ఎవరేమన్నా సరే వేలు ఇలా నుదుటి నుంచి అంటారు కదా వెంకటేష్ గారు, ఆ మేనరేజన్ చేయి అనుకున్నాను, ఈ లోపల టాస్క్ ఇలా అయిపోయింది అంటే, దానికి ఆదిరెడ్డి ఏమో చూస్తూ ఉండక్క, నేను డెఫినెట్గా ఆశ్చర్యపోయేట్టు చేస్తా, బిగ్ బాసే కాదు నాగార్జున గారు కూడా ఆశ్చర్యపోతారు అంటే, దానికేమో గీత ఏమో ఆ పాయింట్ కట్ చేసి, ఇప్పుడు మన హోటల్ టాస్ జరిగింది, అసలు వెయిటర్కి స్కోప్ లేదు, బిగ్ బాస్లో ఇన్ని సీజన్స్లోనూ ఏ హోటల్ టాస్లోనూ ఏ వెయిటర్ కూడా అంత ఎంటర్టైన్మెంట్ చేయలేదు, నేను అంత స్కోప్ తీసుకొని పర్ఫామ్ చేశానని చెప్తుందనమాట. మనకైతే అది ఎక్కడ కనిపించలేదు అంత ఎంటర్టైన్ చేసినట్టు, బట్ తను చెప్తుంది. సో దానికి ఆదిరెడ్డి ఏమో, ఏంటక్క నువ్వు నీది డబ్బా కొట్టుకుంటున్నావా లేదంటే నాకేమైనా సలహా ఇస్తున్నావా అని చెప్పి నవ్వుకున్నారన్నమాట. సో ఆదిరెడ్డి ఏమో, నేను కంటెంట్ ఇవ్వటానికి ట్రై చేయను, అది ఆర్గానిక్గా రావాలి అని చెప్తున్నాడు. సో గీత ఏమో
టాస్క్లో కంటెంట్ ఇవ్వాలి, మిగతా టైంలో అన్నది ఆర్గానిక్గా రావాలి. ఇప్పుడు అడవిలో ఆట టాస్క్ ఉంది, నాకేం స్కోప్ ఉంది, నాకేం స్కోప్ లేదు, కానీ నేను కంటెంట్ కోసం చాలా చేశాను, సో టాస్క్లో మనం కంటెంట్ ఇవ్వడానికి ట్రై చేయాలన్నది గీతు పాయింట్. నేను ఏది ట్రై చేయను అది ఆర్గానిక్గా రావాలన్నది ఆది పాయింట్ అనమాట. సో దాని తర్వాత అదేమో ఇలా వరుసగా ఎంటర్టైన్మెంట్ టాస్క్లు ఇస్తున్నారేంటి అని చెప్పి ఫీల్ అవుతున్నాడు. నేను అసలు ఇది ఎక్స్పెక్ట్ చేయలేదు ఇలా వరుసగా ఇస్తారని. సో గీతి ఏమో నీకు నువ్వు యాక్టింగ్ చేయడం ఇంపార్టెంట్, ఎఫర్ట్స్ అంటే అదే ఇందా రాజు గురించి చెప్పాను కదా, మళ్ళీ అదే రాజు ఏదైనా యాక్టింగ్ చేస్తాడంటే నువ్వు కూడా అలాగే చేయాల్సిందంటే అప్పటికే నేను సిగ్గొద్దేసి ట్రై చేస్తున్నా అక్క అని చెప్పి ఆదిరెడ్డి. సో ఆదిరెడ్డికి ఒక ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ ఉంది, అవన్నీ తీసుకొని వచ్చాడు, అవన్నీ చేయించుకుంటూ వచ్చాడు. కొంచెం ఆదిరెడ్డి చేసిన తప్పేంటంటే ఈరోజు ఆదిరెడ్డి హౌస్లో అందరి దగ్గర కామెడీ చేయలేకపోవడానికి కారణం తను ఎవ్వరితో కనెక్ట్ అవ్వలేకపోయాడు. సో తను వచ్చిన దగ్గర నుంచి గీతుతోనే కూర్చున్నాడు, గీతుతోనే కనెక్ట్ అయ్యాడు. సో జోకులు వేసినా కూడా గీతు దగ్గర వేసాడు చెప్తే మిగతా దగ్గర వెళ్ళిపోయాడు. సో మిగతా వాళ్ళందరితో కనెక్ట్ అయ్యి ఉంటే ఓపెన్ అప్ అయ్యేవాడు. వన్స్ మనం ఒకళ్ళ దగ్గర ఓపెన్ అప్ అయితే మనం ఆ జోక్ లేయగలం అనమాట. సో ఆదిరెడ్డి చేసిన బిగ్గెస్ట్ మిస్టేక్ అంటే తనకి ఇప్పుడు ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ అని చెప్పి ఒక్కళ్ళతో ఉండిపోవడం అనేది రాంగ్. సో తను మిగతా వాళ్ళతో కూడా కలాల్సిందే. బట్ ఏంటంటే ఈ నేచర్ ఉన్న వాళ్ళు ఇలాగే బిహేవ్ చేస్తారు. మీరు నువ్వు సపోర్టర్వి నువ్వు అలాగే చెప్తున్నావు అంటే నేను సపోర్టర్ అని కాదు, నేను అసలు సపోర్టర్ అని కాదు, నేను అర్థం చేసుకున్నాను కానీ చెప్తున్నా. ఇప్పుడు మీరు ఎగ్జాంపుల్ చెప్తే మీరు షణ్ముఖ్ని తీసుకుంటే షణ్ముఖ్ కూడా 2 వీక్స్ ఏం చేయాలి ఆ సీజన్లో. తర్వాత తను కనెక్ట్ అయింది ఇద్దరికే, జెస్సీకి సిరికి, వాళ్ళతోనే ఉన్నాడు. చివరికి ఎవరు ఎంతమంది చెప్పినా కూడా ఏది జరిగినా సరే బయట ఎలా వచ్చినా సరే వాళ్ళతో ఉన్నాడు. సో ఆ నేచర్ వాళ్ళు అంత ఎక్కువ కొంచెం బాగా సిగ్గుంటుంది అలా ఉంటుంది. కాకపోతే ఏంటంటే అలాంటిది ఉంటుందని తెలుసు, అలాంటి ఎగ్జాంపుల్ ఉంటుందని తెలుసు, మనం రివ్యూర్ అయ్యి ఉండి మన హౌస్లోకి వెళ్ళినప్పుడు ఎన్ని పక్కన పెట్టేసి ఎంత త్వరగా అందరితో మింగిల్ అయితే అంత మంచిది. ఇక్కడ తన డ్రాబ్యాక్ అయింది. సో తన గీతుతోనే ఉండిపోవడం వల్ల ఎంటర్టైనింగ్ అనేది రావట్లేదు అనమాట. సో మిగతా వాళ్ళతో కూడా కలిసి ఓపెన్ అప్ అయితే వచ్చేది. సో ఇక్కడ ఇంకా డిస్కషన్ కంటిన్యూ అవుతా ఉంది. గీతు అంటుందన్నమాట, నేను నిన్ను కోరుకోవాలి, అవసరం ఉండాలని, అది నా స్వార్థం. అది అంటే నువ్వు కోరుకుంటేనో వేరే వాళ్ళు కోరుకుంటేనో ఉండరక్క, జనాలు కోరుకుంటే ఉంటారని చెప్పి ఆదిరెడ్డి. సో నేనే కోరుకోలేకపోతే జనాలు ఏం కోరుకుంటారు అంటే జనాలు కోరుకుంటారు, జనాలు అర్థం చేసుకుంటారు, జనాలకి నా ఫీలింగ్ అర్థమైద్ది, ఎందుకంటే వీడికి రాంది కూడా వీడు ఏదో ట్రై చేస్తున్నాడు అని చెప్పి ఆదిరెడ్డి. సో అదే జనాలు అనుకుంటారు అంటే ఇప్పుడు ఇక్కడ జరిగిన ఈ యాక్టింగ్ టాస్క్ ఏదైతే ఉందో అందులోకి అందరిలోకి లీస్ట్ ఆదిరెడ్డి అని చెప్పి, సో అది తెలుసు కాబట్టి జనాలు అర్థం చేసుకుంటారు అన్నట్టు జనాలకి ప్లస్ గీతుకి ఇద్దరికి చెప్తాను అనమాట. సో చేస్తూ ఉండు ఆదిరెడ్డి ఏమో చూస్తూ ఉండు, నేను ఇంకా బాగా ఓపెన్ అప్ పోతాను, నువ్వే నా కాళ్ళ మీద పడతావు, ఏమో ఇంత ఎంటర్టైన్మెంట్ తట్టుకోలేకపోతున్నాను అది అని చెప్పి జోకులు వేస్తున్నాడు. జోకులు వేస్తే ఈ ఓవర్ యాక్షన్ ఏదో అక్కడ చేయాల్సింది నా దగ్గర కాదు అంటే ఆదిరెడ్డి ఏమో సూన్ యూఆర్ గోయింగ్ టు విట్నెస్ ఏ ఎంటర్టైనర్ అని చెప్తున్నాడు. సో ఆ గీతి ఏమో ఎంత సొల్లు నాతో మాట్లాడేది కాదు అక్కడ చెయ్యాల్సింది అని. సో దీని తర్వాత కూడా వీళ్ళిద్దరి తర్వాత ఇంకా ఆ డిస్కషన్లో ఫైమా వచ్చింది. తర్వాత ఫైమా వచ్చి కూర్చున్నప్పుడు ఇంకా ఆదిరెడ్డి బాగా జోకులు వేస్తాను అనమాట. సో ఇంకా ఫైమాతో కూడా వేస్తున్నాడు. ఫైమాని ఏమంటున్నాడంటే, ఫైమా నెక్స్ట్ వీక్ నిన్ను నామినేట్ చేస్తా, సారీ నామినేట్ కాదు డామినేట్ చేస్తా అని చెప్పి అలా జోకులు వేస్తాను అనమాట. దాని తర్వాత ఆ గీతతో కూడా అక్కయ్య తూనే క్యాకియా అని చెప్పి హిందీలో కూడా ఏదో ప్రాస్తో పెద్ద డైలాగ్ చెప్పాడు. సో అలా ఎంటర్టైన్ చేయడానికి ట్రై చేశాడు కాసేపు. సో గీతు కొంచెం నవ్వు వచ్చింది, కొంచెంసార్లు నవ్వింది, నవ్విన తర్వాత కూడా అంటున్నాడు, సో నువ్వు నిజం చెప్పు, నీకు నవ్వు రాలేదా, నీ బ్రెయిన్లో ఇలాంటి నా జోకులన్నీ విని నీ నార్కోటిక్స్ మొత్తం ఇదేనీ కదా అని ఏదో ఇంగ్లీష్లో ఏదో చెప్పాడు నాకు కూడా అర్థం కాల. సో ఏంటంటే నిజంగా ప్రతి ఒక్కరు ఎంటర్టైనర్స్ అంటే కొద్దో గొప్ప ఉంటుంది, స్పాట్లో కొంచెం కామెడీ చేయగలరు. కాకపోతే మనం ఒకళ్ళ మీద జోక్ వేయాలంటే వాళ్ళు మనకు బాగా తెలిసిన వాళ్ళు అయ్యి ఉండాలి, అప్పుడే వేయగలం. తెలియని వాళ్ళ దగ్గరికి వెళ్ళి కామెడీ చేయలేం కదా, కొంతమంది చేయగలరు అందరు చేయలేరు. సో దానికి అలా చేయాలంటే మనం వాళ్ళకి మనకు కనెక్షన్ రావాలి, వాళ్ళకి మనకు కనెక్షన్ రావాలంటే మనం ఓపెన్ అప్ అవ్వాలి. మనం ఒక్కళ్ళతోనే సోఫా మీద ఏదంటే ఎక్కడ ఒక చోట ఒక్కళ్ళతో కూర్చుంటే వాళ్ళతో ఏం కనెక్ట్ అవుతాం, ఎంతసేపు గేమ్ గురించి ఒక చోట కూర్చొని గేమ్ గురించి అందరి కోసం రివ్యూస్ ఇచ్చుకుంటా ఒక చోట ఉండిపోతే గేమ్ ఆడలేం కదా. సో ఆదిరెడ్డికి ఆ రియలైజేషన్ రాలా, ఇంకా ఇప్పటికీ రాలా ఇన్ఫ్యాక్ట్. సో నేను రేపటి నుంచి ఎంటర్టైన్ చేస్తాననుకుంటున్నాడు కానీ చేయలేడు, ఎందుకంటే నువ్వు వాళ్ళ దగ్గర ఓపెన్ అప్ అవ్వలేదు కాబట్టి. ఇప్పుడు రేవంత్ దగ్గర అర్జున్ దగ్గర ఎవరి దగ్గర కూర్చొని టక్కున మాట అనేలేడు వాళ్ళని. ఇప్పుడు ఫైమాని నెక్స్ట్ గీతుని అంత ఈజీగా అనలేడు అనమాట. సో అలా అనాలంటే ముందు వాళ్ళతో కూర్చోవాలి, వాళ్ళతో టైం స్పెండ్ చేయాలి. కూర్చోవటం అంటే వెళ్ళి పక్కన కూర్చోవడం కాదు, వాళ్ళతో మాట్లాడాలి. సో ఇదే ఫస్ట్లో కూడా వీళ్ళకి ఇచ్చారు ఫీడ్బ్యాక్, ఇచ్చినప్పుడు నేను ఇంట్రోవర్ట్ అని చెప్పుకుంటా ఉన్నాడు. సో ఇంట్రోవర్ట్స్ అనేవాళ్ళు బిగ్ బాస్ హౌస్కి వెళ్ళేటప్పుడు వీటి మీద వర్కౌట్ చేసుకుని వెళ్ళాలి, లేదంటే వెళ్ళి వేస్ట్.
సో ఫిజికల్ టాస్క్లు ఆడేస్తే అయిపోదు, హౌస్లో కూడా మిగతా టాస్క్లు కూడా ఆడాలి, ఈ ఎంటర్టైనింగ్ టాస్క్లు ఇలాంటివన్నీ ఆడాలి, వాటి మీద నెట్కి వస్తామంటే సరిపోదు. సో గీతు చెప్తున్నప్పుడు కూడా ఏం చెప్తున్నాంటే, రెండు రోజులు ఎంటర్టైనింగ్ టాస్క్ ఉన్నప్పుడు నా పర్ఫార్మెన్స్ ఉండదేమో కానీ మిగతా మూడు రోజులు నా పర్ఫార్మెన్స్ ఉంటుంది, సో ఓవరాల్ వీక్లో నా పర్ఫార్మెన్స్ ఉంటుంది, నేను కనిపిస్తాను అని చెప్పి చెప్తున్నాడు. కాకపోతే ఏంటంటే ఆదిరెడ్డి ఎక్స్పెక్ట్ చేయాలి, వరుసగా ఇలా ఎంటర్టైనింగ్ టాస్క్ ఉంటాయని ఎక్స్పెక్ట్ చేయలేదు. ఒకటి రెండు ఉంటాయి, సో మనం అక్కడ నెగ్గకపోయినా పర్లేదు, మిగతా అట్లా నెగ్గితే మనం బెటర్గానే ఉంటాము అన్న ఫీలింగ్తో వచ్చాడు. సో వరుసగా ఫోర్ వీక్స్ టాస్క్ వచ్చేపాటికి బిడ్డకి గట్టిగా దెబ్బపడింది అనమాట. సో అది, సో గీతు ఏమో మరి కావాలని ఆదిరెడ్డికి నిజంగా యాజ్ అ ఫ్రెండ్గా చెప్తుందా లేదంటే ఆడియన్స్కి ఇంట్రెస్ట్ ఉందో తెలియదు, కానీ నువ్వు నాకు అదే చెయ్యాలి అన్నట్టు చెప్తుందనమాట. నువ్వు ట్రై చేయలేదు, అసలు ఎఫర్ట్స్ పెట్టలేదని ఈయనేమో ట్రై చేశాడు. ఈయన వీళ్ళందరూ క్యారెక్టర్ నుంచి బేసికల్గా బయటకు వచ్చేసారు. అక్కడ బాగా ట్రై చేసిన అయితే మాత్రం శ్రీహాన్, ఫైమా, ఇంకొక సూర్య, కొద్ది గొప్ప గీతు అంతే. రేవంత్ కూడా నాకు అంత అనిపించలేదు, బట్ దానికి వేరే లాజిక్స్ ఉన్నాయి. సో బాలాదిత్య వీళ్ళు చెప్పారు, అది నెక్స్ట్ నేను నా పార్ట్ 3 అన్సీన్లో చెప్తాను అనమాట. రేవంత్ కోసం అందరూ అదే అనుకున్నారు, ఏంటి రేవంత్ అంతేం చేయలేదు కదా, నేనే కాదు రేవంత్ అంతేం చేయలేదు కదా, రేవంత్ పేరు బిగ్ బాస్ ఎందుకు చెప్పారంటే బాలాదిత్య ఏదో లాజిక్ చెప్పాడు అనమాట. సో అది మీకు చెప్తాను. సో ఇది పార్ట్ 2 అన్సీన్ రివ్యూ. పార్ట్ 1 దీనికన్నా ముందు ఉంది, చూడండి వాళ్ళు చూడండి. సో శ్రీ సత్య రేవంత్ మధ్యలో డిస్కషన్ బాగా మంచి డిస్కషన్ జరిగింది, అది చూడండి. దాంతోపాటు ఛానల్ని దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే వీడియోని లైక్ చేయండి. సో గీతు ఆదిరెడ్డి డిస్కషన్ ఉన్నారు కదా, మీకేమనిపిస్తుంది? గీతు ఆదిరెడ్డిని ఆడియన్స్ని ఇన్ఫ్లుయెన్స్ చేస్తుందా ఆదిరెడ్డి కోసం, లేదంటే ఆదిరెడ్డికి నిజంగానే ఫేవర్ అదే నిజంగానే సహాయం చేస్తుందా? సో దాని మీద కామెంట్ చేయండి, అలాగే వీడియోని లైక్ చేయండి. దాంతోపాటు ఛానల్ మాత్రం దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ టాప్ వ్యూస్.